రైట్. ఇప్పుడు నాగేంద్ర గారు ఏమంటారు, ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఏంటి, ముఖ్యమంత్రే వచ్చి అభ్యర్థించాల్సినటువంటి పరిస్థితికి కారణం ఎవరంటారు? సార్ సాయి గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే. చెప్పండి చెప్పండి. నేను కూడా ఈరోజు జరిగే విషయం చూస్తూ ఉంటే నిజాముద్దీన్లో 15వ తారీఖు నాడు పూర్తయిన సభల తర్వాత ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రివెంటివ్ తీసుకోవడంలో విఫలమయ్యాయనే విషయం పూర్తిగా కనబడతా ఉంది. ఏదైనా కూడా 15 నుంచి 22వ తారీఖు జనవరి ఏదైతే జనతా కర్ఫ్యూ విధించారో, ప్రధానమంత్రి గారు విధించినప్పటికి కూడా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న ఒకే స్థలంలో ఇంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు చర్య తీసుకోకపోవడం అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చెప్పచ్చు. ఈరోజు ఏది మాట్లాడినా కూడా రాజకీయంగా కాకుండా ఇప్పుడు ప్రజారోగ్యం గురించే అన్ని ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, కులం మతం ఏది లేకుండా ఈరోజు ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఈరోజు ఎలా జరుగుతూ ఉందంటే అక్కడ మత పెద్దలు ఈరోజు ఒక పిలిపివాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రభు ఏదైనా కూడా అక్కడ సేవ చేసుకుని వచ్చారు వీళ్ళు. వీళ్ళంతా కూడా మేము ఇక్కడి నుంచి వచ్చామని చెప్పమని వాళ్ళకి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ మతమైనా కూడా ప్రజల బాగుండాలని కోరుకుంటాం తప్ప ప్రజలు చనిపోవాలనో ప్రజలు ఇబ్బంది పడాలనో ఏ మతం కోరుకోదు. ఈరోజు ఏదైతే ముస్లిం సోదరులు కొంతమంది రావడం వలన ఒకే రోజు ఈరోజు చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజుగా 40 కేసులు కనబడటం జరిగింది, పాజిటివ్ రావడం జరిగింది. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మనం. ఏదైనా కూడా ఇప్పుడు జరిగే పూర్తిగా ప్రతి వ్యవహారానికి కూడా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మనలో అవేర్నెస్ లేకుండా మనం ఏదో మతానికి మన ప్రభువు కాపాడతాడో దేవుడు కాపాడతాడో అనే ఈ ఉద్దేశంతో వెళ్ళడం కాకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే మనతో పాటు మనం అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు అయినా ఏసైనా అల్లా అయినా దేవుడైనా కూడా చెప్పేది ఇదే. కానీ దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోకుండా మనం మూర్ఖత్వంతో చేసేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే మనం ఎవరైనా ప్రభు సేవకుడైనా కూడా అల్లా సేవకుడైనా దేవుడి సేవకుడైనా కూడా ప్రజలందరూ బాగుండాలనే కోరుకుంటాడు. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు లేట్ చేసినప్పటికీ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలు కూడా వాళ్ళ వంతు సహకారం ఉంటేనే ప్రభుత్వాలు పనిచేయగలుగుతాయి. ఈరోజు ఏదో మేము తెలుగు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని అధికార పక్షం మీద ముద్రేయడం కాకుండా అధికార పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అట్లాగే అందరికీ అవేర్నెస్ నేర్పాల్సిన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడతా కూడా కరోనా వ్యాధి పెద్ద వ్యాధి కాదంటాడు. ప్రపంచవ్యాప్తంగా అల్లల్లాడిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం చాలా చెడు. ఎందుకంటే మనం ఏదైనా 1700 మంది నిజాముద్దీన్ ట్రైన్లో వస్తే వాళ్ళ కోసం వేటాడుతూ ఉన్నాం అంటే 1700 మంది కోసం మనం ఇంత కష్టపడతా ఉంటే 100,000 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో అది కరోనా వస్తే పెద్ద ప్రాబ్లం కాదు, మీరు సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుంటే తగ్గిపోద్ది అనే విధంగా చెప్పడం అనేది ఒక విధంగా మరి ధైర్యం చెప్తా ఉన్నారో లేకపోతే మీరు రోడ్ల మీద తిరగండి అని చెప్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ బాధ్యత, ప్రభుత్వాలు వచ్చి కాపాడవు అంటే ఎంతవరకు ప్రభుత్వాలు కూడా మనకు సేవ చేస్తా ఉండవు. కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి సహకరిస్తేనే ప్రభుత్వం సఫలం అవుతుంది. అట్లాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి తమ వంతు పాత్ర పోషించాలి తప్ప ఈరోజు రాజకీయ విమర్శలో ఏదో ఒక మతం మీద విమర్శలో కాదు. ఈరోజు మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు అందరూ కూడా వేడుకుంటా ఉన్నాం, మీరు ఒక స్వచ్ఛందమైన పిలుపు ఇవ్వండి. ఎవరైతే మీ నిజాముద్దీన్లో శిక్షణ పొందుదాకా వచ్చారో వాళ్ళందరినీ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి వెళ్ళి క్వారంటైన్ కోసం చేయమని మనం పిలిపివాల్సిన ఆవశ్యకత ఈ మత పెద్దలకందరికీ ఉంది. ఈరోజు ఈ భారతదేశం అనేది అనేక మతాలతో కూడిన ఒక సౌభ్రాతృత్వం కలిగిన దేశం. ఈరోజు ఏ మతాన్ని విమర్శించే ఉద్దేశం కాదు, కాకపోతే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇలాంటి విషయం చెప్పాల్సి వస్తూ ఉంది. అట్లాగే ఈరోజు ప్రభుత్వాలు కూడా కొంచెం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం, కొన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎట్లాగైతే మనం సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము, ఈరోజు రేషన్ డీలర్స్ దగ్గర, రేషన్ షాపుల దగ్గర ఇది కూడా ప్రభుత్వం కొంచెం దాంట్లో